హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఏఎస్ఎం మ్యూజింగ్స్. మీరు వింటున్నారు వెన్నెల ఆడపిల్ల అండ్ మూరి వీరేంద్రనాథ్ గారి నవల. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ లైక్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక ఎపిసోడ్ మొదలెడదామా? ప్రియమైన రేవంత్, ఇది నా 4వది మీకు వ్రాస్తానన్నది అయిన చివరి ఉత్తరం. పందెం గడువుకి ముందే మీకు అందాలని నాన్నగారితో పంపుతున్నాను. ఈరోజు 13వ తారీఖు. ఇంతకీ 5 లోపల నన్ను, నా ఫోన్ నెంబర్ను కనుక్కున్నారా? కనుక్కుంటే మీకు జోహార్లు, లేకపోతే మాత్రం ముందే చెప్పినట్టు వెవ్వెవ్వె. ఏది ఏమైనా మీకు స్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణ కలశంలో దివ్యకాంతిని నింపుకొని ప్రభాతం విచ్చేసినట్టు వచ్చే మీ రాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా, తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ళ మీద గోధుమలు నేల జారకముందే, గొల్లవాడు పిల్లన గ్రోవి సర్దుకోకముందే, ఎర్రటి సూర్యుడు నల్లకొండల వెనుకకు జారకముందే, హేమవర్ణ కలశంలో పండు వెన్నెల్ని నింపుకొని వచ్చే మీకోసం కలువులా వేచి ఉంటాను. ముకులించుకుని ఉన్నానేమని విచారపడకండి. ప్రొద్దున పూచి సాయంత్రానికి వాడిపోయే పూలలాగా యుగాలు యుగాలే కాలగర్భంలో నిమగ్నాలైపోతూ ఉంటే మనిషి ఎంత? రవీంద్ర కవీంద్రుడన్నట్టు మృత్యుదేవత నా తలుపు తట్టినప్పుడు నా జీవిత పూర్ణ పాత్రని అతను ముందుంచుతాను. రిక్తహస్తాలతో అతడిని ఎన్నడూ పంపను. పగలు గడిచిపోతే, పక్షులింక పాడకపోతే, అలసిన గాలి సొమ్మసిల్లితే చీకటిని నా మీద కప్పేయి. నా జీవితంలో నిన్ను కలుసుకునే భాగ్యం నాకు లేకపోయినా, నీ దర్శనాన్ని పొందలేకపోయినాననే తీరని వాంఛని నా నుంచి తప్పించుకు ప్రభు. నాకు సెలవయింది. మీ అందరికీ నమస్కరించి వీడ్కోలు తీసుకుంటున్నాను. నా ఇంటి తాళం చేతుల్ని తిరిగి ఇచ్చేస్తున్నాను. చదువుతున్న రేవంత్ మనసులో ఏదో అనుమానం కదలాడింది. ఇంతలో పక్క నుంచి వెక్కుతున్న శబ్దం వినిపించి చప్పునడి తిరిగాడు. అప్పటి వరకు బింకంగా కూర్చున్న భగవంతరావు నోటికి రుమాలు అడ్డు పెట్టుకుని బలవంతంగా దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించడం గోచరమైంది. అతడు తన వైపు చూడడం గమనించి ఆయన దుఃఖంతో పూడుకుపోయిన కంఠంతో, నువ్వు వచ్చే వరకు శవాన్ని కదల్చకూడదన్నది తన ఆఖరి కోరిక, అందుకని నేనే స్వయంగా అని ఆపై ఇక మాట్లాడలేకపోయాడు. స్తబ్దంగా ఉన్న హిమవర్ణగం అకస్మాత్తుగా ప్రళయకాల కీలాగ్ని జ్వాలల్ని ఎగజిమ్ముకుంటూ విస్ఫోటనమైనట్టు, బ్రహ్మాన్విత హేలాయుత లీలారుత ప్రకృతి జీవనం హఠాత్తుగా స్తంభించిపోయినట్టు, విరిగిన మిన్ను మన్నుతో కలిసినట్టు. అతడు ఎంతసేపలో ఉండిపోయాడో తెలీదు. కారవతల దృశ్యాలు కనపడటం లేదు, నోట మాట రాలేదు, మనసు ఆలోచించడం మానేసింది. వ్యధ అర్ణవమై చెలీకట్ట దాటుతుంటే చేతుల ఉత్తరమే ఓదారుపోయింది. కంటి ముందు ఏర్పడిన నీటిపుర అక్షరాల్ని కలగాపులగం చేస్తుంటే ఒక్కో అక్షరము కూడబలుక్కుంటూ చదవసాగాడు. ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చేశాక నాన్న మీ సంబంధం గురించి చెప్పారు. ముందే చెప్పినట్టు 2 నెలల పాటు మీ గురించి వివరాలు తెలుసుకున్నాను. కాబోయే భర్తను ఆట పట్టించాలని ఫోన్ చేశాను. కాస్త పరిచయం పెరిగింది. ఒకవైపు అద్భుతమైన తెలివితేటలు, మరోవైపు చిన్నపిల్లాడిలా ఉడుక్కునే మనస్తత్వం, దాంతో మీరు భలే నచ్చేశారు. ఈ లోపల ఒకరోజు కడుపులో నొప్పి వచ్చింది. చూస్తుండగానే అది ఎక్కువైంది. ఏ అర్ధరాత్రి పూట విపరీతంగా వచ్చేది. మామూలు గ్యాస్ట్రిక్ అన్నారు డాక్టర్లు. ఎవరో స్పెషలిస్ట్కి అనుమానం వచ్చి స్పెక్ట్రోస్కోప్తో పరీక్షిస్తే అప్పుడు బయటపడ్డ ఈ వ్యాధికి డాక్టర్లందరూ కలిసిపెట్టిన అందమైన పేరు హెప్టిక్ టైప్ ఇంటర్మిటెంట్ ఫార్ఫెరియా. మృత్యు మింగే వరకు మనిషిని చంపే వ్యాధి. మరణం అనివార్యమని తెలిసాక బ్రతకటం చాలా కష్టం రేవంత్. బ్రతికిన 1-2 నెలలు హాయిగా సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ గడపాలని నా కోరిక. నా మరణ సంగతి తెలిసింది నాన్నగారికి ఒక్కరికే. ఆయన నాకు తండ్రే కాదు, స్నేహితుడు, గురువు అని. ఈ నెల రోజులు నిర్విరామంగా నాకు నేను పని కల్పించుకోవడం కోసం, చావు గురించిన ఆలోచనల నుంచి ఓదార్పు పొందడం కోసం నాకు నేస్తం కావాల్సి వచ్చింది. నా కాబోయే భర్త, భారతదేశపు కాబోయే ఏకైక గ్రాండ్ మాస్టర్ అయ్యాడనో అవ్వబోతున్నాడనో ఆ రోజే పేపర్లో చూశాను. నాకు సంభవించి మీరే అనిపించారు. నేను చేస్తున్నది తప్పని, మీకు అనవసరమైన ఆసక్తిని కలుగు చేస్తున్నానని నాకు తెలుసు రేవంత్. కానీ నా చుట్టూ పని కల్పించుకోవడం కోసం మొదలుపెట్టిన ఈ చదరంగ పాటలో నేను మెడలోతు ప్రేమలో కూరుకుపోయాను. మీ తెలివితేటల్ని
అస్సలు బయటపడనివ్వకుండా ఫోన్లో అమాయకంగా ప్రశ్నలు అడిగి మీరంటే రోజు రోజుకి ఇష్టం పెరిగిసాగింది. ఏ సైంటిస్టో నా ఈ వ్యాధికి మందు కనుక్కుంటే ఎంత బాగుండు అనుకోని క్షణం లేదు. నా ఆశని పరిహసించడానిక అన్నట్టు రోజు రోజుకి ఈ నొప్పి ఎక్కువ కాసాగింది. నోటి నుంచి రక్తరూపంలో మృత్యువు బయటకు వచ్చి నేను దగ్గరవుతున్నాను సుమా అని హెచ్చరించి వెళ్ళేది. ఈ అల్లర పిల్ల ఈమాత్రం దానికే భయపడుతుందా? చావునే పిలిచి డైరెక్ట్గా చెప్పేసింది, ఓ మృత్యువా, నీకోసం నేను ఎదురు చూడను, నాకే నేనే నిన్ను ఆహ్వానిస్తాను, అప్పుడు నన్ను ఇంకెలా బాధ పెట్టగలవు అని. మీరు వచ్చే వరకు ఆగాలని నా ఆశ. ఈ వ్యాధికి ట్రాంక్విలైజర్కి పడదు, అందుకే ఒక మాత్ర, ఈ ఉత్తరం పక్క. ఇంకా కొంతకాలం పోరాడదామని అనుకున్నాను రేవంత్, కానీ బాగా అలసిపోయాను. జీవితం గురించి వీడ్కోలు తీసుకోబోయే ముందు ఒక అందమైన రోజు మీతో గడపాలని కోరికగా ఉండేది. మీతో ఉంటే అందమైన రోజో, అందమైన రోజు మీతో ఉండడమో ఏదో అర్థం కావటం లేదు. కనీసం నుదుటను ఒక ముద్దైనా అద్దకుండా స్వచ్ఛతని ఆపాదించుకుంటుంది ప్రాణం. హౌ డెలిషియస్ ఈజ్ ద విన్నింగ్ ఆఫ్ ఎ కిస్ అట్ లవ్స్ బిగినింగ్ అని మాత్రం డైలీలో రాసుకున్నాను. ఏది ఏమైనా కాలం నన్ను మీ జ్ఞాపకంగానైనా మిగల్చాలని నా ఆశ. నా అల్లరితో మీ నెల రోజుల సమయాన్ని వృధాపరిచి బాధపెట్టానా? తన కుడిస్థానం నుంచి తల్లి తీసినప్పుడు ఏడ్చిన శిశువు మరుక్షణమే ఎడమ స్థానంలో ఓదార్పు పొందినట్టు మీ స్నేహంలో బాధ నుంచి ఓదార్పు పొందాను. ఎన్ని కలలు కన్నాను, భవిష్యత్తు గృహ ప్రాంగణంలో ఎన్ని రంగవల్లులు అద్దిద్దుకున్నాను. కానీ తుఫాన్ దెబ్బతిన్న ఈ పాత శిథిల నావనెక్కి ఈ రేవు నుంచి ఆ రేవుకి ఎలా ప్రయాణం చేయను? నా ఈ నిరాసక్తాంధకార బందుర పరేత జీవితపు ఆఖరి క్షణాల్లో తోడుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పుకొననేస్తాం, లేక అందకుండా ఆశలు కల్పించి ఆటలాడినందుకు శిరస్సు వంచి క్షమాపణ పెట్టుకున్నా? అయినా స్నేహితుల మధ్య క్షమాపణ ప్రసక్తి లేదుగా అన్నట్టు ఆట అంటే నాకు కథ గుర్తొచ్చింది. ఒక రాకుమార్తె స్వయంవార పరీక్షలు పెడుతూ తనని కలుసుకోవటానికి రకరకాల మార్గాలు చెబుతుంది. ఓ రాకుమారుడు అష్ట కష్టాలు పడి పురులతో పోరాడి పిశాచుల్ని తరిమి కొట్టి ఆ దారి కనుక్కొని ఆమెను చేరుకున్నాక, ప్రీతమా, నేను నేను గమనిస్తూనే ఉన్నాను. ఆ కుడివైపు ద్వారం నుంచి రాబోయి తటపటాయించావిందుకు? అటునుంచైతే సరాసరి నా దగ్గరికి వచ్చేసేవాడు కదా అంటుంది. సరిగ్గా ఆ కథలోలాగే మీరు నా నెంబర్ చాలా దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయారు. 1-8-0-4-6 అని కనుక్కున్న వారు ఆ క్యాన్సర్ ఆసుపత్రిలో కొద్దిగా ఎంక్వైరీ చేసుకుంటే ఈ ఫజిల్ అంతా మంచు పడిపోయినట్టు విడిపోయేది కదా. మీరు ఫోన్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజానికి ఆ ఫోన్ ఎత్తింది నేనే. ఆసుపత్రి నంబరు 1-8-0-4-6, మా ఇంటి ఫోన్ నెంబరు 1-3-7-3-3. ఐ ఎయిట్ నథింగ్ ఫర్ 6 అవర్స్. ఒకలా చూస్తే ఆసుపత్రి, ఐ అంటే 1, 8, 8, 0, 4, 6, 6. మరోలా చూస్తే మా ఇల్లు, 1, 3, 8, 7, 3, 4, 3, 6. 2 అర్థాలున్న ఈ వాక్యం కనుక్కోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంతకీ నా నెంబర్ కనుక్కోగలిగారా? 5 గంటలు దాటింది కదా. మీరు గెలిచారో ఓడారో తెలుసుకోవడానికి నేనుండను. ట్రాంక్విలైజర్ కళ్ళ మీద నిశ్శబ్దాన్ని బలవంతంగా ఒత్తుతుంది. ఇది ఆఖరి రాత్రి అని ఈ వ్యాధికి తెలిసిపోయినట్టుంది. ఈ రాత్రి నా మొహం మీద నుంచి ఎలాగైనా చిరునవ్వును తొలగించాలని కంకణం కట్టుకుంది. ప్రేవుల్ని మెల్లి పెడుతుంది. ఈ అల్లరి పిల్ల దానికి లొంగదు. అయినా మరణం అంటే ఏంటి? లేకపోవటమేగా. మనం ఉండము, అంతా ఉంటుంది. మందాకిని గలగలలు, నీహారిక బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలు, మయూర నృత్యాలు అన్నీ ఉంటాయి. లతపాట, గోదావరి కేరటం, సైంటిస్టుల అద్భుత విజయాలు, రోడ్లు, పవంతులు, ప్రపంచం అంతా సాగిపోతూ ఉంటుంది. ప్రేక్షకుల్లో మన సీటు మాత్రం ఖాళీగా ఉంటుంది. ముఖేష్ అన్నట్టు, నహాది హై నా గోడా హై, ఖుదాకే పాస్ జానా హైతో వహా పైదల్ హీ జానా హై. దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఏనుగులు గుర్రాలు ఉండవు. అక్కడికి వెళ్ళాలంటే నడిచే వెళ్ళాలి. చాలా రాత్రి అయిపోయింది. ఎదురుగా నా రాముడు వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాడు.
బుద్ధుడి బొమ్మ దగ్గర నిన్నటి సాయంత్రం పెట్టిన పూలు ఇంకా వికసిస్తూనే ఉన్నాయి. ఎలాగని ఎలాగాని నిండిన మనసందాక నిలిచి ఉండలేక పాడాలని అంటూ పాట సన్నగా వస్తుంది. ఆ అడుగుల సడి నా కేరుకే, ఆ నడకల వడి నా కొరకే అంటాడు కృష్ణశాస్త్రి. వేళ్ల సందుల్లోంచి పాదరసంగా జారిపోతుంది కాలం. రేవంత్, మరణించిన మనిషి పైలోకంలో ఉంటాడు అనుకుంటే నీ కోసం కలలకంటూ ఆ స్వర్గపు వాకిల దగ్గర స్తంభానికి ఆనుకొని నిల్చుని ఉంటాను. చిరుగాలిలో తేలివచ్చే నీ అడుగుల శబ్దం నాకు వినిపిస్తుంది. యూకలిప్టస్ కొమ్మ చివరిన కట్టి ఉంచిన నా హృదయం నీవు వచ్చే దారినంతా పూరేకలు పరిచి ఉంచుతుంది. ప్యాసాదేన్, వస్తూ వస్తూ ఆగారెందుకు? మరి మీరు ప్యాసాదీన్ అవునో కాదో కానీ నేను మాత్రం ప్యాసీశ్యాం. కాలం జీవితాన్ని కలిపే మాట నిజమే అయితే మనం ఎక్కడో కలుస్తాం. ప్రత్యూషపు హిమబిందువుల్లోనో సహారా సవేరల్లానో. రాత్రి మరీ నిశ్శబ్దంగా ఉంది. ఈ నిశ్శబ్దంలో శ్మశానపు జిల్లేళ్ళు, వైరాగ్యపు ఉమ్మెత్తలు, నిరాశపు ఎడారి పూలు, నీటి మీదకు వంగిన కొమ్మ మీద కూర్చుని సంజ వెలుగులు తిరిగిరాని ప్రేయసి కోసం కోయిలు పాడే ఆర్తగీతాన్ని వింటూ దుఃఖాశువుల్ని లెక్క పెట్టుకుంటూ మృత్యు కోసం ఎదురు చూడటం లాభం లేదు. నేస్తాం బాధ గెలిచేటట్టు ఉంది. కన్నీటి చుక్కను అదివింపెట్టి వ్రాయాల్సి వస్తుంది. చిన్నప్పుడు అమ్మ పాడేది, అమ్మన్ని కన్నుళ్ళు, తమ్మి పువ్వుళ్ళు, తమ్మి పువ్వుల్లోనే కమ్మ తేనేళ్ళు, చిన్నారి కళ్ళల్లో కన్నీటి జల్లు, కన్నీరు చూపకే కరుగు నెడదెల్లు అని. అదేమిటి మీ కళ్ళల్లోనే నీరు? నేను పాడాల్సి వస్తుంది సుమా. ఏడవకు ఏడవకు వేరే అబ్బాయి, ఏడిస్తే నీకట్ల నీలాలు గారు. నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారవే బంగారు కండ్లా, వెళ్ళొస్తాను స్నేహితుడా మరి సెలవు. రమ్య, కంటి నుంచి నీటి చుక్క జారదేం, ఆకాశం రెండుగా విచ్చిపోదేం. తల వెనక్కి వాల్చి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతడు. ఇదంతా నిజం కాదని, కళ అని ఎవరైనా చెబితే ఎంత బాగుండు? రేపపాటు కాలంలో ఇదంతా ఎంత తొందరగా జరిగిపోయింది. తన జీవితంలోకి ఎంత మధురంగా ప్రవేశించి ఎంత వ్యధాభరితంగా తప్పుకున్నది ఈ అమ్మాయి. ఓ వెన్నెల్లో ఆడపిల్ల, నన్ను నేను నీకు సమర్పించుకోవటానికి వస్తే ఎంత కఠినాత్మరాలివి నువ్వు. నా దుఃఖంలో పునర్జన్మ పొందడానికి మరణించావు. ఈ పందెంలో నేను గెలిచి ఓడానా, ఓడి గెలిచానా? కారు ఇంటి ముందు ఆగింది. దానికోసమే చూస్తున్నట్టు అక్కడ తిరిగి కలకలం మొదలైంది. చీకటి పడుతోంది, తొందరగా కానివ్వండి అంటున్నారెవరో. భగవంతరావు ఎవరి భుజం మీదో ఆసరా తీసుకుని అచేతన వ్యవస్థలో ఉన్నాడు. మీద చేయి పట్టడంతో కళ్ళు విప్పాడు రేవంత్. జేమ్స్, ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆలోచనలు నిశ్శబ్దాన్ని పంచుకున్నారు. జనం మధ్య నుంచి ఆమె అరుగు మీద కనిపిస్తుంది. గులాబీ రంగును మించి ఆ రేకుల మధ్య నుంచి ఆమె చేయి కనిపిస్తుంది. అగరొత్తుల పొగమేఘాల చాటు నుంచి ఆమె మొహం అస్పష్టమైంది. కంజాత దళాలు స్వాప్నిక తీరాల్లో విహరించడం కోసం విశ్రాంతి తీసుకుంటున్నట్టు ఉన్నాయి. శాంశర కుంచెల్లోంచి జారిన వేనస్ వెన్నెల్లో కరిగిపోవడానికి సిద్ధమవుతుంది. తీసుకెళ్ళటానికి ఆయత్తమవుతున్నారు. ఒకరికొకరే వెళ్ళి చివరి దర్శనం చేస్తున్నారు. పద చూద్దామన్నాడు జేమ్స్ తను కదులుతూ. రేవంత్ కదలకుండా వద్దు అన్నాడు. ఏం? ఆశ్చర్యంతో అడిగాడు జేమ్స్. ఇంతకాలం ఒక అద్భుతమైన ఊహాశిల్పాన్ని భావనాలోకాల్లో నిర్మించుకుంటూ వచ్చాను. అది కల్పనగానే నిలుచుకొని జేమ్స్, ఆమెను చూసినా నువ్వు నిరాశ చెందవు రేవంత్. లేదు, చూస్తే మరింత వ్యధ. ఆమె నా స్మృతిగానే మిగిలిపోని, రమ్య స్మృతిగానే నిలిచిపోని. ఆమె పూర్తి పేరు తెలుసుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. వాస్తవం కన్నా ఊహ గొప్పది కదా. ఆమెని నా ఊహలోనే బ్రతకని. సూర్యుడు కూడా ఆ దృశ్యాన్ని చూడలేక తొందర తొందరగా పడమటికి జారుకుంటున్నాడు. మనుషుల నీడలు ఒడుగ్గా పడుతున్నాయి. భగవంతరావుని ఆపడం కష్టమవుతుంది. ఆయనకి కూతురంటే ఎంత ప్రేమో అక్కడ చాలామందికి తెలుసు.
కూతురుగానే కాకుండా ఓ అమ్మాయిగా కూడా ఆమె అక్కడ చాలామందికి ప్రియమైంది. తెలివి, అందం, అల్లరి ఈ మూడు ఒకరికే ఉండటం కష్టం. దూరంగా ఎవరికి సంబంధం లేకుండా నిల్చుని ఉన్నాడు రేవంత్. జేమ్స్ కూడా అతడిని మాట్లాడించదలుచుకోలేదు. కొరువు పెట్టాక మంటల నాలుకలో సాచి నిర్దాక్షిణంగా ఆ సున్నిత శరీరాన్ని కాల్చి బూడిద చేయడం మొదలుపెట్టాక అందరూ నిష్క్రమిస్తూ ఉండగా అత్తడి దగ్గరికి వచ్చాడు. పద వెళ్దాం. నన్ను కొద్దిసేపు వదిలే జేమ్స్, నేను ఇంకా కొంతసేపు ఇక్కడ ఉండదలుచుకున్నాను. జేమ్స్ స్నేహితుడి భుజం మీద చేయి వేశాడు. వైరాగ్యం వద్దు, ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఉండాలని అనిపిస్తుంది అన్నాడు. గట్టు మీద కూర్చుంటూ, నేనేదో శ్మశాన వైరాగ్యంతో ఇక్కడే ఉండిపోవాలని అనుకోవటం లేదు. ఈ స్తబ్దత ఎంతో బాగుంది. నాకు దుఃఖం కూడా లేదు జేమ్స్. నా ఈ నిరామయ చేతనావస్థను భగ్నం చేయకు, వెళ్ళిరా అన్నాడు. చీకటి దట్టంగా పరుచుకుంటుంది. ఎర్రటి నిప్పుల మధ్య నుంచి మంటలు సన్నగా లేస్తూనే ఉన్నాయి. మోకాల మీద గడ్డం పెట్టుకుని ఆ చితిని చూస్తూ కూర్చున్నాడు అతడు. సముద్రంలా అనంతమైన కాలం ఎంతో అందమైన ఆల్చిప్పల్ని తెస్తుందని వచ్చే ప్రతి కెరటం కేసు చూస్తుంటే అది వచ్చి అందంగా కట్టుకున్న పిచ్చుగుళ్ళని తనలో కలిపేసుకుని వెళ్ళిపోవటం. దేవుడా, రక్షించిన పిచ్చుగుళ్ళని, ఇంత తెలివైన అమ్మాయిని ఇంత నిశ్శబ్దంగా మా మధ్య నుంచి తీసుకెళ్ళిపోవటానికి నీకు మనసులో ఒప్పిందోయి? ఇంత కఠినాత్ముడివి ఎలా అయ్యావు? ఓ గాలి, నువ్వు బలంగా వీచుకో, కనీసం బూడిదనైనా ఆ ఆకృతిలో ఉండని. ఓ భూమి, నువ్వు వేగంగా కదలుకో, కనీసం పంచ ప్రాణాలనైనా చెదరకుండా ఉండని. ఈ బూడిద ఎగిరి ఏ దాత్రిని అలంకరిస్తుందో అక్కడ చివరి కొమ్మ మొలుస్తుంది. కుంచిగా మారి ఒక గుర్తు తెలియని చిత్రకారుణ్ణి అలంకరిస్తుంది. ఒక రసరమ్య చిత్రానికి ఆకృతినిస్తుంది. అక్కడ వెదురు పొద మొలుస్తుంది. ఆ వెదురు ఒక గోపబాలుని మురళిగా మారి రసరంజిత కళ్యాణికి శివరంజన మిళితం చేసి అమరగానమవుతుంది. అసంతృప్తిలో సంతృప్తి. వెళ్ళు బాబు, బాగా చీకటి పడింది. అవశేషాల కోసం నక్కలు వచ్చి వేలైంది అంటున్నాడు కాటికాపరి. తలెత్తి చూశాడు. 90 ఏళ్ల వృద్ధుడు చేతికర్ర సాయంతో నిలబడి ఉన్నాడు. దుఃఖాన్ని ఆనందాన్ని సమానంగా పంచుకోవటానికి అలవాటు పడిన అతడు మొహం ఎన్నో చావుల్ని, ఎందరో బంధుమిత్రుల రోదనల్ని చూసిన అనుభవంతో పండిపోయింది. నాకు కదలాలని లేదు తాత. అదిగో చూడు, ఆమె ఇంకా అక్కడే ఉన్నట్టు లేదు. 12 రోజుల వరకు ఆత్మ ఈ బంధాలను వదులుచుకోలేక ఏడనే తిరుగుతుంది బాబు. కర్మరోజున కాకులతో పాటు ఎగిరి శూన్యంలో కలిసిపోద్ది. జ్ఞాపకం మాత్రం మనతోటే మిగిలిపోద్ది. రేవంత్ అనిమేష నేత్రాలతో అతడి వంక చూశాడు. హేతువాదం కన్నా అజ్ఞానం మనసుకెంత సంతృప్తినిస్తుంది. అది అజ్ఞానమా? ఆమె నిజంగా మరణించిందా? లేదేమో. ప్రేమలోని వ్యధే వ్యక్త్యావ్యక్త బిందువై హిమవన్నగాల్లో ఘనీభవించి మేఘాల్లో కరిగి నదీ జలాల్లో ప్రవహించి అన్నవమై విశ్వవ్యాప్తమవుతుంది. అది వెన్నెలవుతుంది. ఆ వెన్నెల్లో ఒక ఆడపిల్ల ప్రత్యూషానికి ముందే కొలని దేవరికి గొబ్బియల్లో అని పాడుతూ మనసు ముంగిల్లో రంగవలలు తీర్చుతుంది. తన నవ్వుకి విషాదానికి మధ్య తేడా ఆమె. తన వెంటే ఉంటుంది. తన విజయంలో ఆనందం పొందుతుంది. తన ఓటములో ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. తనకి ఆమె ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం. తాత చెయ్యి అందిస్తే పట్టుకుని లేచాడు. ఇద్దరు కదిలారు చితికి దూరంగా, ఇంకా దూరంగా ప్రపంచంలోకి. కాటి బయటకు వస్తూ అతడు ఆగి వెనుదిరిగి చూశాడు. ఎర్రని మంట నెమ్మదిగా చల్లారుతున్నట్టు నిస్తేజంగా అన్నిటినీ తనలో దాచుకుని ఒక సజీవాకృతి దగ్ధం చేసి నివురు గప్పుకుంటూ స్పష్టం అస్పష్టం అవుతుండగా అతడి కంటి నుంచి అప్పుడు వచ్చింది ఒక నీటి చుక్క. వస్తూ వస్తూ అతడితో అన్నది, ప్రియమిత్రమా, ఇన్నాళ్ళు నేను
నీ గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్నాను, నీ బాధల్లోనూ పాలు పంచుకున్నాను. ఈ క్షణం నువ్వు పడే ఈ వేదను భరించలేక బయటకు వెళ్తున్నాను. నా ఈ వీడ్కోలు నీకు ఏమాత్రమైన సంతోషాన్ని ఇస్తే, ఓ మిత్రమా, నాకు అంతకన్నా కావాల్సిందేముంది? సెలవు.